టుడే 12 జనవరి 2020. ఈనాడు హెడ్లైన్స్. నిజమే పొరపాటును కూల్చేశాం, సీఏను ఒప్పుకోం. పూర్ ఎన్నిక నా తీర్పు 3112 స్థానాలు, 30800 నామినేషన్లు. తెరాస బ్రహ్మాండమైన విజయ ఖాయం. అదివోపై అవమానుషం. ఆకాశ విధిలో రై రై పల్లెలో తీర్పులు. పూర్వ ఎన్నికలు నా పనితీరుకు తిరుగుబాటులను నివారించాలి. 3112 స్థానాలు, 30800 నామినేషన్లు. ఆకాశ విధిలో రై రై దివ్యాంగ నేత భేటీ. అతివాపై అవమానుషం. కార్పొరేట్ కేసులను ఏం చేశారు? పౌరసత్వ సవరణ చట్టం విశిష్ట పూరితం. తెలంగాణ నుంచి శ్రీలంకకు గంజాయి 430 కేజీల గంజాయి స్వాధీనం. అత్యుత్తమ మన ప్రజాస్వామ్యం. మరొకరిని ప్రేమిస్తుందని చంపేశాడు. హన్మకొండలో యువతి హత్య కేసు నిందితు అరెస్ట్. ఈనా సంక్రాంతి సంతకం. సృజనశీలతే శోధక శక్తి. నేడు జాతీయ యువజన దివోత్సవం. అన్నదాతకి ఏది పండుగ? వ్యాసపీఠం. పురుసంవర్ధం. మౌలిక వసతులు కలిపి పెద్ద సవాల్. కఠిన తీర్పు. గెలుపు గుర్రాల వేటలో కమలనాథులు. పనిచేసే వారిని గెలిపించండి కోదండరాం. నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం. దేవుడి దయ ఉంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు. నేడు రేపు లింగంపల్లి కాకినాడ మధ్య జనసార్దన్ రైళ్ళు. ఇవి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఒప్పందం. సోర హంస. హైదరాబాదుకు ఏపీ జగన్. ఏపీ సీఎం జగన్ రేపు తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ. ఈనాడు పెళ్లి పందిరి. కాంగ్రెస్ కూటి మాజీ మంత్రి వినోద్. 10 రోజులు 10 సార్లు దేశంలో ప్రజాస్వామ్యం మాధ్యం. పట్నం వాసుల్లో పల్లెబాట. వణుకుతున్న ఊరికెళ్ళాలి. అయ్యో పాపం. ఈనాడు ఆహా. ఆరోగ్యం గుమగుమ. ఇవి అతుక్కుంటాయి. మధురంగా చుట్టేయండి. చిక్కుడు గింజల మురుకులు. ఈనాడు సినిమా. తెరపై కాదు బయట సరదా అమ్మాయినే. విరామంలో విలువ విషయాలు తెలుసుకుంటాం. పెళ్ళైన తర్వాత కథ. ప్రపంచ పతంగి ఎగిరవేసిన స్టింట్ డ్యాన్సర్. ఈనాడు వసుంధర. కాలుష్యం కథను తొక్కుతూ చూపెట్టే పద్ధతిది ప్రపంచ సూత్ర ప్రణాళిక. అన్ని అమరవేళ తరలింపు ఎలా? కేంద్ర ప్రభుత్వం సంస్థలకు 197 ఎకరాలు. తరలి వచ్చిన కనుగోలుదారులు. 100 కోట్లు వారికైనా. ఇంతవరకు పాకిస్తాన్ పోలేదు. సిద్దిపేటలో పట్టుదార పరిశ్రమ. మీ లేక సిబ్బంది వ్యవహారాల శాఖ పంపం. ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై దిగిన నౌకదళ తేజస్. సిఏను ఒప్పుకోం. సర్వోత్తన్న తీర్పు అభినందనీయంలోకి రాజాచారి. ఓమన్ పాలకుడు కాబూస్ కన్నుమూత. నిజమే పొరపాటున కూల్చేశాం, క్షణాల్లో అపార్ట్మెంట్ కూల్చివేత. ఆదేశాలు అందితే పిఓకేపై చర్య. అమరావతి సమంజసం. మందండం రణరంగం. ఒకే రాజ్యానికి ఉద్యమిద్దాం. తెదేపా భాజపా విడిపోకుండా వైకాపా బలపడండి. పవన్ కళ్యాణ్. రాబోయే జబ్బులపై చర్చిస్తాం. ఈనాడు బిజినెస్ వారవంతం. సమయం ప్రణాళిక అత్యధిక ప్రాధాన్యం. ఎన్ఎస్ఈపై మళ్ళీ ఆరోపణలు.
గృహ రుణం ఏ వడ్డీ రేటు మేళ, పిల్లల చదువుకు పాలసీలు ఉన్నాయా, ఈనాడు ఛాంపియన్ 2 దశాబ్దాల మెరుపు స్వర్ణనందిని, సై సై సైనిధి, హ్యాట్రిక్ పేల్, సోన్యో నేను పొలిటికల్ పోటీలో కోవచ్చా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టుడే న్యూస్ కంప్లీటెడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.